అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ఫస్ట్ మనకు మంచి పేరు తెచ్చే వర్క్ మనం చేయాలంటే దానికి ఆపర్చునిటీ రావాలి. సో అవకాశం అనేది చాలా చాలా ముఖ్యం. సో అలా ఇప్పటివరకు నాకు వచ్చిన ప్రతి సినిమాకి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. ఎందుకంటే అవకాశం వస్తేనే మన టాలెంట్ మనం చూపించగలం, మన వర్క్ మనం చేయగలం. అలాగా ఈ ఇంకొక అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చిన ఫస్ట్ ఈ స్క్రిప్ట్ క్రియేట్ చేసిన అనిల్ రావుపూడి గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ని అంత అద్భుతంగా తెర మీద మనం కనెక్ట్ అయ్యేలా చేసిన మహేష్ బాబు గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ మా ప్రొడ్యూసర్స్ అనిల్ రావుపూడి గారు అండ్ దిల్రాజ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ దిల్రాజ్ గారికి మాకు కనెక్షన్ ఆయన చెప్పారు ఇందాక 12 ఫిల్మ్స్ అని. సో సార్ మీరు నాకు థ్యాంక్స్ చెప్పకూడదు సార్, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి సినిమాలు నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిల్ సుంకరాజ్ సార్ ఆయన హీస్ వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ ప్రొడ్యూసర్స్ మా దిల్రాజ్ గారి లాగే. ఏంటంటే సినిమా కోసం హీస్ వెరీ వెరీ ప్యాషనెట్, హీ డజంట్ సే నో టు ఎనీథింగ్ మాట. అది ఎందుకు చెప్తున్నానంటే మేము అన్ని పాటలు రికార్డ్ చేస్తూ ఉండగా యూరోప్ వెళ్ళి ఆ యాంతం చేద్దామంటే వెంటనే హీ వాజ్ ద వన్ హూ ఎన్కరేజ్, చాలా బాగుందండి ఐడియా, చేయండి చేయండి అని చెప్పి. సో థ్యాంక్ యూ సార్, అది ఎంత ఖర్చు అయినా పర్లేదు చేద్దాం అన్నందుకు. సో దట్ బికేమ్ ఎ మైల్ స్టోన్ ఇన్ ద ఆడియో ఆఫ్ దిస్ ఫిల్మ్. సో ఇది ఈరోజు యాక్చువల్గా థ్యాంక్స్ గివింగ్ కాబట్టి ఐ జస్ట్ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్, మా ఇంజనీయర్స్ ఉదయ్ కుమార్, కుట్టి ఉదయ్ అండ్ సురేష్, అలాగే మా మేనేజర్ మణి, అండ్ ముఖ్యంగా నాతో డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసే మా మ్యూజిషియన్స్ ఒక 5-6 పేర్లు అనేది మాత్రం ఐ వాంట్ టు సే, కళ్యాణ్, కేపీ, వికాస్, చిన్న గారు, రవి గారు, వెంకటేష్ గారు, చైతు అండ్ సుందర్ గారు అండ్ చిట్టి గారు, అండ్ ఆఫ్ కోర్స్ మై బ్రదర్ సాగర్. వీళ్ళందరూ దే ఆర్ ఆల్వేస్ విత్ మీ టు జడ్జ్ మై వర్క్ అండ్ టు గైడ్ మీ త్రూ వడవ ఐడు. సో వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఒక అవకాశం వచ్చిన దాని తర్వాత మా టీం అందరితో కలిసి ఒక మన వర్క్ మనం క్రియేట్ చేసినా కూడా దాని తర్వాత అది జనాలకు వెళ్ళి చేరాలి. సో మేము మాస్ ఎంపి మండేస్ అని డిసెంబర్లో స్టార్ట్ చేసాం, అది ఎవ్రీ వీక్ ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేసాం. దానికి నేను చాలా 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 పెద్ద థ్యాంక్స్ మీడియాకి చెప్పాలి, బికాజ్ ఏంటంటే ప్రతి మండే ప్రతి సాంగ్ని ప్రజలకి చేరేటట్టుగా అండ్ ప్రతి సాంగ్ గురించి ఎక్స్ట్రాఆర్డినరీ రివ్యూస్ అండ్ రిపోర్ట్స్ రాసిన మీ అందరికీ, మీడియా వాళ్ళందరికీ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా. అండ్ కమింగ్ టు అనిల్ గారు అగైన్, అనిల్ సార్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు సే ఏ బిగ్ థ్యాంక్స్ టు యూ. ఎందుకంటే F2 వర్క్ చేసినప్పుడు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ వర్కింగ్ విత్ అనిల్ గారు. మన అసలు ఏ టెన్షన్ ఉండదు, ఏ ప్రెషర్ ఉండదు, అంత నమ్మకం పెట్టేస్తారు టెక్నీషియన్స్ మీద. అండ్ ఆయన కథ చెప్తున్నప్పుడు ఆల్రెడీ చెప్పాను ఒక సినిమా చూస్తున్నట్టు ఉంటుందని. అలాగే ఈ మూవీని కూడా నరేషన్ అప్పుడే సినిమా చూపించారు. అండ్ ద కాన్ఫిడెన్స్ హీ హ్యాడ్ ఇన్ ద సబ్జెక్ట్ అలాగే మా మీద, సో దట్ మేడ్ అస్ డూ దిస్ వర్క్. అండ్ ఐ వాజ్ థ్రిల్డ్ లిస్నింగ్ టు దిస్ సబ్జెక్ట్. నేను విన్నప్పుడు ఎంత థ్రిల్ అయ్యానో అది సినిమాగా చూసినప్పుడు ఇంకా థ్రిల్ పెరిగిపోయింది. సో థ్యాంక్ యూ అనిల్ సార్ వన్స్ అగైన్, మీరు ఇంకా ఇలాగే బ్లాక్ బస్టర్స్ మీద బ్లాక్ బస్టర్స్ తీస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ రష్మిక, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ నాకు ఐ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ గీత గోవిందం. అండ్ ఐ థింక్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇట్స్ టోటలీ డిఫరెంట్. అంటే ఆ గీత గోవిందం సినిమా చూసి అదే అమ్మాయి ఇలాంటి కామెడీ అండ్ ఈ టైమింగ్లో డబ్బింగ్ కూడా చెప్తారు చేస్తే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐ థింక్ దట్స్ ఎ బ్రిలియంట్ మూవ్ దట్ యు డిడ్ అండ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అలాగే సంగీత గారు, ఇట్స్ అ బ్యూటిఫుల్ రీఎంట్రీ అండ్ ఇట్ ఇస్ ఎ గ్రేట్ జాబ్. అండ్ మీ డైలాగ్ అయితే ఎంత పాపులర్ అయిపోయిందంటే అనిల్ గారికి, సార్ మీకు ఇప్పుడు అదే పెద్ద టెన్షన్ అనుకుంటా, ప్రతి సినిమాకి నెక్స్ట్ టైం పెడతారా డైలాగ్ అన్నట్టు ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయిపోయింది. సో సంగీత డిడ్ ఎ గ్రేట్ జాబ్ విత్ దాట్ డైలాగ్ అండ్ మిగతా వాళ్ళు అందరూ కూడా చాలా బాగా చేశారు, కౌముది అండ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ మాస్టర్స్ థ్యాంక్ యూ సార్, మీ ఫైట్స్ చూసే అసలు మాకు ఆ రీరికార్డింగ్ అలా చేయాలనిపించింది. సో దానికోసం మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమాలో ఇంకొక మన యుగేంద్ర గారికి, అజయ్ గారికి అందరికి కూడా ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్. ఇంకొక ముఖ్యమైన మ్యాటర్ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత రీరికార్డింగ్కి చాలా 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 మంచి పేరు వచ్చింది. సో ఆ రీరికార్డింగ్కి మంచి పేరు రావాలంటే ఇప్పుడు కూడా నేను ఇది ట్రూగా నేను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ వాట్ ఐ ఫీల్ ఈస్ ఐ ఆల్వేస్ క్రెడిట్ దట్ గివ్ దట్ క్రెడిట్ టు ద డైరెక్టర్ హూ మేక్స్ ద ఫిల్మ్ అండ్ ద హీరో హూ యాక్చువల్లీ ప్రొజెక్ట్స్ ద హోల్ థింగ్. సో మహేష్ గారికి, అనిల్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు వన్స్ అగైన్. ఎందుకంటే మహేష్ గారు ఇప్పుడు ఒక మాట అంటుంటారు, సార్ మీకు ఐ డోంట్ నో హౌ మెనీ థ్యాంక్స్ ఐ షుడ్ సే సార్, సీరియస్లీ సార్, నేను మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా అది తక్కువే అవుద్ది. బికాస్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఫిల్మ్, కంటిన్యూస్లీ ఐ హావ్ బీన్ డూయింగ్ ఫిల్మ్స్ విత్ హిమ్. ఆయన ప్రతి ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి
నాకు ఆపర్చునిటీ ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అండ్ ఎవ్రీ టైమ్ హీ సేస్ లవ్లీ వర్డ్స్ అబౌట్ మీ. అండ్ ఈ అన్నిటికంటే మించింది ఏంటంటే రీ రికార్డింగ్ దేవి చేస్తున్నాను. దేవి నువ్వు అదరగొట్టేస్తావుగా అని ఆయన అంటారు. ఆయన అన్నమంటే అది ఒక నమ్మకం. అండ్ దాంట్లో నాకు చాలా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంటుంది. అమ్మో మన మీద చాలా నమ్మకం పెట్టారు, మనం బాగా చేయాలి ఒక భయంతో కూడిన ఒక రెస్పాన్సిబిలిటీ. సార్ ఆ నమ్మకానికి చాలా 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 థ్యాంక్స్ సార్, మీకు ఎంత థ్యాంక్స్. దిస్ ఐ డోంట్ నో ఐ యాక్చువల్లీ కాంట్ పుట్ దిస్ ఫీలింగ్ ఇన్ టు వర్డ్స్, బట్ ఈరోజు థ్యాంక్స్ మీట్ కాబట్టి ఇది నేను థ్యాంక్స్ అని చెప్తున్నాను తప్ప అదర్వైజ్ ఐ కాంట్ ఈవెన్ ద గ్రాటిట్యూడ్ ఐ హ్యావ్ ఫర్ యూ ఐ కాంట్ యాక్చువల్లీ ఫ్రేమ్ ఇన్ వర్డ్స్ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్వేస్ లవ్ యూ సార్. సరే ఇంకా చాలామంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు, సో ఐ వుడ్ లైక్ టు ఫినిష్ ఇట్. అండ్ వన్స్ అగైన్ ఈ సినిమాని బ్లాక్ బస్టర్ కా బాప్గా చేసిన ప్రేక్షకులందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ వీ హ్యాడ్ అమేజింగ్ థ్రిల్ వాచింగ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. మీరు పాట పాడకుండా మైక్ వదిలేస్తే ఓకే. అయితే సినిమా అనేది చాలా గొప్ప విషయం. దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై ఫాదర్ సత్యమూర్తి గారు. అలా సినిమాని కనిపెట్టిన, సినిమాని తీస్తూ వస్తున్న, ఈ సినిమాలు తీస్తూ మాకు ఆపర్చునిటీ ఇస్తున్న ప్రతి ఒక్కరికి ఒక పాట ఇప్పుడు నేను అంకితం చేయాలి. వాళ్ళందరికీ సరిలేరు మీకెవరు అని చెప్పాలనిపిస్తుంది. అలాగే ఈ సినిమాని ఇంత బాగా తీసి ఇందులో నన్ను కూడా ఒక భాగంగా చేసి ఆ చాలా పేరు నాకు వచ్చేలా చేసిన మీ అందరికీ సరిలేరు నీకెవ్వరు, నువ్వు వెళ్ళే రహదారికి జోహారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ మహేష్ సార్, లవ్ యూ అనిల్ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు. బాను మాస్టర్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? నేను లాస్ట్కి చెప్పాలని ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. విజయశాంత్ గారు మ్యామ్, వెరీ వెరీ సారీ. అంటే అందరి గురించి మారేటప్పుడు ఎక్కువ టైం తీసుకున్నానని టెన్షన్లో. ఇది ఒక చాలా పెద్ద కనెక్షన్ ఉంది. ఏంటంటే మా నాన్నగారితో వర్క్ చేశారు విజయశాంతి గారు. చాలా చాలా గొప్ప గొప్ప సినిమాలు, ఎస్పెషల్లీ శత్రు ఈజ్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. అండ్ విజయశాంతి మ్యామ్ సినిమాలు ఏంటంటే తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా దే యూస్ టు రాక్. సో మేము చిన్నప్పటి నుంచి వీఆర్ యూస్ టు హర్ పోస్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ తమిళనాడు ఆల్సో. సో అలాంటి విజయశాంతి గారితో నాకు కూడా వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చినా చాలా చాలా సంతోషంగా ఉంది మ్యామ్. అండ్ యూ ట్రూలీ రాక్ యువర్ క్యారెక్టర్. అండ్ దానికి కూడా నేను మరొకసారి అనిల్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అనిల్ సార్, థ్యాంక్ యూ మహేష్ సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.